తీసుకుంటాను పిలిచి అరెస్ట్ చేస్తారు దొర్మై నలుగురిలో నా పరువు తీసి నిచ్చితార్తం ఆపాం ఎస్ఐ గారు ఓ నీచికెళ్ళండి ఆగండి ఇతనంటే మీకు ఇష్టమేనా చూడండి తప్పుడు సమాచారం ఇచ్చి ఇద్దరు ప్రేమికులను విడదీయాలని చూస్తున్నారా ఇందుకోసం పోలీసులను ఉపయోగించి మా టైం వేస్ట్ చేయకండి చూడమ్మా మీ పెళ్ళికి పెద్దలు అడ్డం చెప్తున్నారని రిపోర్ట్ రాసిస్తే మీ పెళ్ళి మేము జరిపిస్తాం లేదా తాంబూలాలు చెడగొట్టిన దానికి తన అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఓకే అరెస్ట్ చేయకండి గుడ్ అలాగని మీ రిపోర్ట్ రాసి ఇవ్వండి పదండి అమ్మా మాధవి పెళ్ళని మన పరువు ప్రతిష్టల కంటే వాడేదానికి ఎక్కువ అయ్యాడే పెళ్ళని పెళ్ళు పో వాడుతూనే వెళ్ళు మళ్ళా ఈ గడపలో కాలు పెట్టడానికి వీల్లేదు పో అలా నమ్మించి నటించి పెళ్లి చేసుకున్నారు బాగుంది నీ పెళ్లి కదా కష్టపడి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కానీ అబద్ధాలాడి నెత్తి మీదకి తెచ్చుకున్నావు इपड़े सहन तन मन की तक नड़चुको तीस अम्मा ना वैसी कोपे तेवे सर्दको सर्दकन मगुल्ली कंट्रोल इपड़ा कष्टपड़ना आगलाड़ना बैक मेदा रागने अदेटो कल्लांटनाम्मा जाग्रतम्मा उठावे स्नेह अर्थम నన్ను నోరుమేమంట కాదు ఆ సేట్ మళ్ళీ ఫోన్ చేసి నాన మాటలు మాట్లాడుతున్నాడు ముందు వారి నోరు మూయించండి హా భూభారం మోస్తున్నట్టు అలా ఉండవేంటి సీను మనసు బాలేదు అయితే దానికి బాధపడాలా నేను చాలా సీరియస్ గా ఉన్నాను నువ్వు జోక్ లేక లేకపోతే ఏంటి మనసు బాగా లేకపోతే బాగు చేసుకోవాలి కానీ ఇలా మోహన్ డల్ గా పెట్టుకొని కూర్చోాలా ना वरकु नाकु मनसु बाव लेकपोतो अंटू उन्नदु एंदुकंटे दान एप्पुडु पनिलो पेड़तानु पनिलो पेट्टालंटे प्रस्तु नाकु पनी लेदु अयिते पनी वेतुकुने पनी पेट्टुको आ पनी मीदे उन्नानु गुड अयिते नी पनि अवुतुंदिले एं पनि अवुतुंदो इंटिकि वेल्ते पनि अवुताने उंदि बागा फ्लरिश अय्ये टाइम लो बिजनेस देब्बतिंदि दांतो अप्पुलु अय्यायि मा आविड नन्नु पनिकिमालनु वाडनि अनुकुंटुंदि नन्नु ना असिस्टेंट्ले मोसं चेशारु లేకపోతే లాస్ట్ మంత్ మొత్తం తీర్చేసాను మరి ప్రేం చేయాలని అనుకుంటున్నా నేను చేయగలిగింది ఏదైనా సరే మా కంపెనీలో జాబ్ ఇప్పిసి చేస్తావా ఏంటి నేను ఇప్పిసి చేయకూడదా అబ్బే అదేం లేదు ఎక్కడ పోయిందో అక్కడే సంపాదించాలి నేను మళ్ళీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను మరి బిజినెస్ కి పెట్టుబడి ఎక్కడి నుంచి తెస్తావ్ చూడు ప్రస్తుతం నువ్వున్న పరిస్థితుల్లో ఒక రెండేళ్ళు జాబ్ చేయి ఆ తర్వాత నీ ఇష్టం ఓకే సరే నేను మా బాస్ తో మాట్లాడి श्रीनिवास एमबीए नमस्कार
థాంక్స్. నిన్నెక్కడో చూసినట్టుందే, నువ్వు సాయిరామ్ చిట్ ఫండ్ యానివర్సరీలో రూపాయి మీద ప్రోగ్రామ్ చేసావు కదా. అవును సార్. ఆ రోజు నువ్వు అదర్ కొట్టేశావయ్యా. నీలాంటి వాడు ఒక్కడు నా టీంలో ఉంటే బాగుంటుందని అప్పుడే అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. అక్కడిచ్చే దానికన్నా ఎక్కువ ఆఫర్ ఇచ్చి నిన్ను పిలవాలనుకున్నాను. ఆఫీస్ లో బయట నీ గురించి ఎంక్వైర్ చేశాను, పెద్ద ఫ్రాడ్ అని తెలిసింది. సార్ మీకెవరు చెప్పారు? కానీ అది అబద్ధం. ఎవరో చెప్తే నేను నమ్మను. తన బాసే చెప్పాడు. అతని పార్ట్నర్ అని చెప్పుకొని అప్పులు చేశాడంట. చివరికి అమ్మా నాన్న చచ్చిపోయారని పెళ్లి చేసుకున్నాడంట. ఇవన్నీ అబద్ధాలా? నాకు చెప్పిన పని చేసి జీతం తీసుకునేవాడు కావాలి. నవ్విస్తూ నాకే అసర్ పెట్టేవాడు కాదు. సార్ ఇతనికి మీరు జాబ్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. బట్ డోంట్ ఇన్సల్ట్ హిమ్. చూడు ప్రియా, ఇన్నాళ్ళు నువ్వు చాలా తెలివిగలదాని అనుకున్నాను. ఇలాంటి వాడిని ఫ్రెండ్ అని తీసుకొచ్చి ఇతనికి జాబ్ ఇవ్వమంటున్నావంటే నిన్ను కూడా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. సార్ మీ దగ్గర పనిచేస్తున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. అసలు మాట్లాడవలసిన అవసరమే నాకు లేదు. చూడు, తాకిపట్టికి ఎదురు దేకడము, ఇతనికి జాబ్ ఇవ్వడము నేను చేయలేను. సార్ మీరెంతో సంస్కారవంతులు అనుకున్నాను, కానీ పక్క బిజినెస్ మ్యాన్ అని అర్థమైంది. ఎస్, నాకంత వ్యాపారమే. నా నవ్వు మంచిదనం, పలకరింపు పొగడత అన్ని వ్యాపారంలో భాగమే. చాలా సంతోషం సార్. నీలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం కంటే పసుపు నుండి చావడం నయం. నాకు రావాల్సిన జీతం మీ పెట్టుబడిలో జమ చేసుకోండి. పద సారీ సీను, మా బాస్ ఎవడో చెప్పిన మాటలు విని నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. దానికి నువ్వెందుకు సారీ చెప్పడం, హర్ట్ అవ్వడం, జాబ్ వదులుకోవడం? నిన్నంటే నాకు బాధగా ఉండదా? నీకెందుకు బాధ? నేనున్న పరిస్థితుల్లో అందరూ మీ బాస్ లాగానే అనుకుంటున్నారు. నీ గురించి వాళ్ళకి తెలియక వాగుతున్నారు. నా మంచితనం గురించి నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? అదంతే నాకు తెలుసు. నేను ఫీల్ అవుతాను నువ్వు అలా అంటున్నావు. లేదు సీను, నిజంగా థ్యాంక్ యూ. కానీ నీకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు, ఎలా? సిన్సియర్ గా కష్టపడే వాళ్ళని అదృష్టం ఇన్వైట్ చేస్తుంది. అదృష్టం ఇన్వైట్ చేస్తుంది కదా అని అప్పులాడు మన కోసం ఆగడు కదా. డోంట్ వరీ, అన్ని సెటిల్ అవుతాయి. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, బాయ్. ఓకే బాయ్. హాయ్ సీను, ఎంతసేపు వచ్చి? హాయ్, జస్ట్ ఇప్పుడే. ఆహా, భలేగా ఉంది కదూ. ఏంటది ఆ తెల్ల మేఘం? అప్పులపారం వదిలించుకొని తేలిపోతున్నట్టు ఉంది కదూ. నా అప్పుల గురించి నీకు నవ్వులాటగా ఉందా? ఏయ్, నీకు పెద్ద అప్పే ఉంది, కళ్ళు మూసుకొని చిటికేస్తే తీరిపోతుంది. కథలు చెప్పకు. కథలు కాదు, నిజం. సరే అయితే, నేను కళ్ళు మూసుకొని చిటికేస్తాను, నా అప్పులు ఎలా తీరిపోతాయో నేను చూస్తాను. ఏంటిది చిటికేసావుగా? చేతిలోకి వచ్చాయి అప్పులు తీర్చే. ఎక్కడివి? నా పెళ్లికని దాచినవి. ఎంత? 4 లక్షలు. నీకేమన్నా పిచ్చా? నీ పెళ్లికని దాచిన డబ్బు తీసుకొచ్చి నా అప్పులు తీర్చమంటావు? పిచ్చి కాదు, అభిమానం. తీసుకో. ఇప్పటికే వాడెవడో మా అమ్మా నాన్న.